హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం నిర్మాణం గురించి వివరాలు చూద్దాం. ఈ స్మారక చిహ్నాన్ని సెక్రటేరియట్ కి ఆపోజిట్ లో లుంబిని పార్క్ కి పక్కనే నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణం కోసం కేటాయించిన స్థలం 3.26 ఎకరాలు. ప్రధాన నిర్మాణాన్ని 85,000 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. దీని ఎత్తు 48 మీటర్లు, వెడల్పు 45 మీటర్లు ఉంటుంది. ఈ నిర్మాణానికి చుట్టూతా స్టెయిన్లెస్ స్టీల్ తో ఫినిష్ చేస్తున్నారు. ఈ ప్యానల్స్ ని దుబాయ్ నుంచి తెప్పించారు. అలానే వీటిని జాయింట్ చేయడానికి లేజర్ రోబోటిక్ వెల్డింగ్ ని వాడుతున్నారు. దీనివల్ల 1 మిల్లీమీటర్ గ్యాప్ కూడా రాదు. ఇక్కడ అండర్ గ్రౌండ్ లో పార్కింగ్ ప్రొవైడ్ చేస్తారు 2 లెవెల్స్ లో. దీనిని చూడడానికి వచ్చే విజిటర్స్ కోసం ఒక మ్యూజియాన్ని నిర్మిస్తున్నారు. ఈ మ్యూజియం లో 1969 ఉద్యమంలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన వివిధ సంఘటనలు మరియు రాష్ట్రావతరణ సాధించే వరకు జరిగిన ఉద్యమం యొక్క ఫోటో గ్యాలరీ ఉంటుంది. అలానే ఒక మినీ థియేటర్ కూడా ఉంది. ఈ థియేటర్ లో 12 to 15 minutes డ్యూరేషన్ లో తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన వీడియోస్ ని ప్లే చేస్తారు. ఈ థియేటర్ లో ఒకసారి 100 మంది కూర్చోవచ్చు. అలానే సాంస్కృతిక కార్యక్రమాలు మరియు సమావేశాల కోసం ఒక కన్వెన్షన్ హాల్ కూడా ఉంటుంది. దీనిని సుమారుగా జనవరి 2023లో ఓపెన్ చేయవచ్చు. ఇది మొత్తం ఫినిష్ అయిన తర్వాత నేను ఇంకొక వీడియో చేసి ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను. నేను హైదరాబాద్ డెవలప్మెంట్స్, రోడ్స్, బిల్డింగ్స్, అలానే హైదరాబాద్ నుంచి చూడదగ్గ ప్రదేశాల మీద వీడియోస్ చేస్తాను. మీకు నా వీడియోస్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.